Hi friends, welcome back to Honey Anu Creations. Iroju mana video lo synthetic sarees ichinappudu daniki fall anedi kuttalante mudta anedi vastundi kada aa mudta raakunda e vidhanga kuttalanedi meeku chaala simple trick andi. First fall kutteteppudu oka janal meeda oka bistar ante oka 15 inches cloth anedi vadileskovali. Tata fall vachesi nanu pettesi pindi aaru pettesukovali. Aarin tarvata దాన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని చూడండి, స్టంచన్ అనేది నేను ఫాల్ టంచన్ వాడతలేను. ఇక్కడ పీకో చేసేటప్పుడు 3 ఇంచెస్ పెట్టేసుకోండి, ఫాల్ కుట్టేటప్పుడు 2 ఇంచెస్ పెట్టేసుకోండి. మనకు స్టంచన్ అనేది చూడండి, మనకు పీకో చేసే స్టంచన్ తోటి కూడా ఫాల్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. రౌండ్గానే వస్తుంది, మనకు ఎక్కడ ముడత అనేది రాదు. దాదాపు నేను ఫాల్స్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా నేను స్టంచన్స్ అస్సలు మార్వనే మార్వను. ఇలా ఒకే స్టంచన్ తోటి ఫాల్ వేసుకోవచ్చు మరియు పీకో రౌండ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా చివరికి వచ్చిన తర్వాత కొంచెం మలుచుకొని కుట్ట అనేది పెట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, మనకు ఈ శారీ అనేది బాగా జారుతూ ఉంటుంది కదా. జారినప్పుడు ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా సమానంగా అనుకొని గుండు పిన్నులను మనకు పిన్నులు దొరుకుతుంటాయి, ఆ పిన్నులతోటిలా అక్కడక్కడ మధ్యలో మధ్యలో పెట్టేసుకోండి. ఒక సైడ్కు ఇలా పెట్టేసుకుంటే ఏమైందంటే క్లాత్ అనేది ఎటు జరగదు, జరగకుండానే కరెక్ట్గా మనకు ఒకే లెవెల్గా ఫాల్ అనేది వస్తుందండి. చాలా సింపుల్ ట్రిక్ అండి, ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎలాంటి స్టంచన్ మారకుండా కూడా మనకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది కదండి. ఇలా కుట్టారనుకోండి, ఇలా కుడుతూ ఉంటూ మనకు పిన్న అనేది తీసేసుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పిన్నులు కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే మనకు పిన్న అనేది మనకు అటు ఇటు జరుగుతుంటుంది కదా. ఇలా మొత్తం కుట్టిన తర్వాత పిన్నులు అనేది తీసేసుకోండి. చూడండి, మనకు ఫాల్ అనేది ఎక్కడ ముడత రాకుండా వచ్చింది కదా. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయ్యి మీరు ఫాల్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, కంపల్సరీగా మిస్ కాకుండా చూడండి. ఇలా కుట్టిన తర్వాత మనం పీకో చేస్తాం కదా, పీకో చేసేటప్పుడు అంటే కొంగులు కుట్టేటప్పుడు ఇక్కడ 3 పాయింట్ కాడ పెట్టేసుకోండి. 3 పాయింట్ కాడ పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా అనుకుంటూ క్లాత్ అనేది కొంచెం పైకి అనాలి, అప్పుడే రౌండ్గా వస్తుంది మనకి. స్ట్రెయిట్గా అనేది అనుకోండి పలకలాగా వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ను పైకి అనుకుంటూ పీకో అనేది చేసేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రౌండ్గా పీకో అనేది వస్తుందండి. చూడండి, ఎంతేనండి, చాలా సింపుల్ కదండి ఫాల్ పీకో చేయడం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.